తాత ఉంచుకుందానికి పుట్టిన దానివే మా తాత విధిలేక కన్నోడికి పుట్టిన దానివే నిన్ను చంపేస్తా ఫస్ట్ నిన్ను చంపేస్తానే చూద్దామా అబ్బే గమగమ గమగమ హంగమ హంగమ గమగమ 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 హంగమ గుడ్ లక్ గుడ్ లక్ గుడ్ లక్ నౌ ద గేమ్ స్టార్ట్స్ కంచి పట్టు చీరలు సిల్కు చీరలు మీ అందాన్ని పెంచే చీరలు ఇదిగో చీరలబ్బి అమ్మా ఆగు వస్తున్నా అబ్బాయి చీరలు ఇలారా అమ్మా వస్తున్నానమ్మ ముందు నేనే పిలిచాను నా ఇంటి ముందాకి నాకే చీరలు చూపించు నేనే ఆర్చాను నా ఇంటి ముందుకు వచ్చి నాకే చీరలు చూపించు నేను ఈ సెంటర్లో ఆగుతాను మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి రండమ్మా ధర్మవరం బెనారస్ పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను చూడనమ్మా ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఈ చీర ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది అది నిజమేనండి మీకు బాగుంటుంది ఒకసారి చూడండి అది చీకొట్టిన చీర నేను అంతకంటే చీకొడుతున్నాను ఈ గాడి చీర ఆ గాడి మాదిరి కరెక్ట్ ఏంటి నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు నువ్వు విసిరితే నేను విసరలేదు అనుకున్నావా విసిరితే నేను విసరలేనా मगुलेला డెలివరీ First is always best. అయ్యా ఈ వేస్ట్ మ్యాటర్ మీకు ఎందుకు ముందు పెన్నం పెట్టండి ఏది వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్ళే తెలుస్తుంది ఏమడరా తెలుచది నీ కూతురికి ఏ దిక్కుమాలినడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చినవాడే నీకు పెన్నం పెడతాడు నీ కూతురికే నికృష్టుడో నిష్టదరిద్రో మొగుడుగా వస్తాడు అయ్యా ఇది దెబ్బలాడుకునే సమయం కాదు ముందర పెండ ప్రదానం చేసుకోండి అవునండి 2 నిమిషాలు ఇక్కడ ఉన్నామంటే నేను పెడతానని పెట్టమని ఎందుకు
నీ ఇంటికి ఏ సెకండ్ సెటప్ గాడి కొడుకో అల్లుడుగా వచ్చి నువ్వు నీ కుటుంబం చిత్రహింసల పాలు కాకపోతే నేను రావలింగయ్య గారి పెద్ద కొడుకునే కాదు ఇది మా నాన్న పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఏయ్ ఏంట్రా నేను నా కనతండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీ పుటకలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్డదారినో పుట్టాడు కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు నమస్కారం సార్ ఆ రావయ్య వెబ్సైట్ వెంకటేశ్వరరావు ఎలా ఉన్నావు ఏదో ఇంటర్నెట్ పుణ్యవాణి ఆరు పెళ్లి చూపులు మూడు పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్ బాగుంది ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు ఆ పని మీదనే వచ్చాను సార్ ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను మీరు ఒకసారి చూసుకోండి నచ్చితే ఓకే మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా సరే కానీ అదేమిటి ఏమి చూపిస్తున్నావు ఇది మా ఊరెరుగు సార్ కాళహస్తిలో ఉన్న మొగ ఎరుగు దీనికి కంచిలో ఉన్న ఆడ ఎరుగుతో సంబంధం నేనే సెట్ చేశా అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు తెచ్చాను సార్ కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్ సూపర్ ఫెలో గొప్ప సంపద ఒక్కడే కొడుకు పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏమిటి మీ అన్నయ్యగా వాడన్న ఏమిటి రాంగ్ బ్లడ్ వారి కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి మీకు ఒక్క అనుభవమైనా పక్కవాడికి రెండు కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటి పుట్టినవాడు కుదరదు పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తాది వస్తాను ఉంటాను సార్ గేట్ నేను వేస్తానండి వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ ఓ మీరా గేటు ముందు చుట్టూ వాచ్మ్యాన్ అనుకున్నాను నమస్కారం సార్ వాట్ డు యు వాంట్ వాంట్ కాదురా ఇదు సార్ ఇక్కడ నా దగ్గర బోల్డ్ అంత డబ్బు గురించి వాడికేమో ఐఏఎస్ అల్లుని నాకేమో ఐఎస్ఐ అల్లుని చేద్దాం అనుకుంటున్నావా అదంతా నిజమనుకుంటున్నారా సార్ మరి ఉత్తుత్రే దగ్గర రండి వాడికే దిక్కుమాల సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా మాట తప్పావో నాలి కోస్తా నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి ఎన్ని నారికలు కోసారు మీరు నిశ్చింతగా ఉండండి మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవరు వాడిన తమ్ముడు కాదు మా నాన్న కొడుకు సరే సార్ తొందరలో స్లిప్ అయ్యాను కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు దీనికి మాత్రం ఏం లోటు లేదు తీసుకో నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నాను ఇక నుంచి ఆ పనిలో ఉంటాను వెళ్ళా నాశనం అయిపోవాలి అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే ఏమైందిరా ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును నాకు తెలుసమ్మా నీకు దేవుడు అంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పర్వాలేదురా మీరు ఉన్నారు కదా నాకేమవదు ఒరే ఏదన్నప్పటి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది